कृष्णमूर्ति सर पेर सर मुझे रात्रि मन मार्के रात्रि तरफ इंकेमान सोशल ऐक्टिविटी वेलफेर मेजर्स मैं ट्रेस्ट अदाद रात्रि दिन ट्रांसजेंडर्स इंटी इधर कॉन्स्टेबल्स नाइट वन अच्छा अंटे मामूल मेन चूडमेंटेम ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటదంటే ఇంటి ముందు పోలీసుల కాపలా ఉండడం అనేది అక్కడ మాత్రమే మనం చూస్తాం కానీ ఒక ట్రాన్స్జెండర్ ఇంతవరకు ప్రభుత్వం మనల్ని గుర్తించకున్నా మాకు రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు లేకున్నా కేవలం మానవత్వ దృక్పథంతోటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వెంకటేశంలో మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఈ రోజు వెంకట్ ని 15 ఇయర్స్ డిటైన్ చేశారు వి ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే మూడు పూటల భోజనం తినాలి అంటే ప్రాణం అనేది ఉండాలి ఆ ప్రాణం ఉంటేనే మనం సక్సీడ్ అవ్వగలం తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి సెక్రటరీగా మాట్లాడుతున్నాను ఈ రోజు మేము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కొచ్చి సర్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపడానికి కారణం ఏంటి అంటే కుర్మ వెంకట్ అనే ఒక రౌడీ షీటర్ ఒక సైకో ట్రాన్స్జెండర్స్ ని గత 4 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టి 2016 లో ప్రవల్లికని చంపేసి ఒక ట్రాన్స్జెండర్ ని మాపైన ఇళ్ళల మీదకి వచ్చి మాపైన ఎన్నో రకాల దౌర్జన్యాలు సెక్షువల్ హరాస్మెంట్స్ చేయటం మా డబ్బులు మా దగ్గర ఎంతో కాస్త ఎటువంటిది ఉన్నా మమ్మల్ని బెదిరించి చాలా రకాల ఇబ్బందులు పెట్టాడండి హైదరాబాద్ లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ కుర్మ వెంకట్ తరఫు నుంచి అండ్ గ్యాంగ్ కుర్మ వెంకట్ వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇళ్ళల మీద అటాక్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము అతని మీద 10 నుంచి 15 కేసులు ఉన్నాయి 2-3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి సో ఈ మర్డర్ కేసులన్నిటిని మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే 3 మర్డర్ కేసులు ఉండడం జరిగింది అండ్ అలాగే బంజారాహిల్స్ లో 2 మనీ లాండర్డ్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ కావచ్చు ఉదయ్ సార్ కావచ్చు లేకపోతే కేశరావు సార్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుర్మ వెంకట్ ద్వారి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతామని చెప్పారు ఇక్కడే మేము ధర్నాలు చేశాము ఇక్కడే మేము పడుకున్న రోజులున్నాయి సార్ మాకు న్యాయం కావాలని 2018 లో చాలా పెద్ద ధర్నా చేయడం జరిగింది అరెస్ట్ వెంకట్ అని సో వెంకట్ గారిని అరెస్ట్ చేసి అండ్ అలాగే న్యాయ వ్యవస్థలో కూర్చున్నటువంటి జడ్జీలు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ టెస్టిమోనీస్ అన్నిటిని తీసుకొని మర్డర్ కేసులను అన్నిటిని దర్యాప్తు చేసి తనకి ఈరోజు లైఫ్ విధించడం జరిగింది సో దానిని సందర్శించుకొని ఈరోజు మేము మా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి పోలీస్ వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు దీని వెనుక ఏంటంటే 2016 లో ఈ కుర్మ వెంకటేశం రౌడీ షీటరు ఒక భానుప్రగ ఎవరైతే వాళ్ళు యాక్టివిటీ ఉంటే భానుప్రకాష్ అడ్డొస్తే ఆయనను చంపేశారు
దానికి మా పాత ఇక్కడ ఇన్స్పెక్టర్ గాని ఏసీబీ గాని పని చేసిన వాళ్ళు ఒక రూల్ ప్రకారం చేసుకొని కోర్టులో చార్జ్ షీట్ చేశారు చార్జ్ షీట్ చేసి దాంట్లో కోర్టు అందరిని ఎగ్జామిన్ చేసిన తర్వాత అతనికి జీవిత కారాగార శిక్ష విధించినది రీసెంట్లో దానికి కృతజ్ఞతాభావంగా ఈరోజు వచ్చేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు ధన్యవాదాలు తెలిపారు